సెటిల్ అయ్యేదాకా పెళ్లి చేసుకోను అనుకుంటావో ఎండు. నిన్న మా మోతబారి రాజేష్ వారు ఏడున్నాడో ఇంతకు జాడలేడు అసలు. హలో, ఏం చేస్తున్నావురా ఈ మధ్య? అసలు ఫోనే చేస్తావు? అవునా, ఏ కంగ్రాచులేషన్స్ మామా, దావతున్నది అయితే కారు కొట్టున్నావు అంటే. అవుగాని మరి పైసలు సరిపడ ఉన్నాయా లేవా? లోన్కి పోతున్నావా? అరే నేను ఉండగా నీకెందుకురా పరేషా, నీకు ఒక 4 లక్షలు నేను ట్రాన్స్ఫర్ కొడతా, సరేనా? లోన్ బీని ఏం పెట్టుకోకు, డైరెక్ట్ కొనుక్కోక. ఏమో మాట మేమున్నదిరా, మనం దోస్తులం, గా మాత్రం చేయనా నీకోసం. సరే సరే, ఓ పని చేస్తాను, నేను డ్రా చేసుకొచ్చి ఇంట్లో పెడతాను, వచ్చి తీసుకో. రైట్. ఓ మనిషి, కోతలు బాగానే కోస్తున్నావు కానీ ఏడున్నావు ఇంతకు నువ్వు? ఏం లేదబ్బా, చిన్న పని ఉండి ఒక ఫ్రెండ్ని కలిసేదానికి వచ్చిన. ఎవరా ఫ్రెండ్? ఏం పని? ఏమా ఫ్రెండ్ గాడు, నీకు తెలియదులే గానీ వాడేదో బిజినెస్ చేసుకుంటా అంటే సర్లేరా ఒక 5 లక్షలు అప్పిస్తా అని చెప్పి అందుకని వచ్చిన ఇద్దామని చెప్పి. నువ్వు 5 లక్షలు అప్పిస్తానన్నావా? రాత్రికి రాత్రి లక్కీ డ్రై ఏమన్నా తగిలిందా ఏంది? అడిగినోళ్లకు అడగనోళ్లకు పైసలు వంచి పెడతాను అంటున్నావు. వాళ్ళీళ్ళకి వదిలిపెట్టు, నీకు కూడా ఏమైనా కావాలంటే చెప్పి ఇచ్చేస్తా. కావాలి ఇస్తావా? అరే నాకడ మోమాట ఏమున్నదబ్బా, ఎంత కావాలని అడుగు. 5 లక్షల 6 లక్షల 7 లక్షల 10 లక్షల కొట్టేద్దాం, సింపుల్ గా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తా. చాలుతి జీతం పడ్డ 10 రోజులకే కథం పట్టించి నా దగ్గరే 1,000 2,000 బదులు తీసుకునేటోడివి, ఇప్పుడు లచ్చలలోనే మాట్లాడుతున్నావు. ఏం సంగతి, ఎక్కడన్నా ఏటీఎం కు సూటి పెట్టిన అయింది? ఏ నీకు ఎంత కావాలన్నా చెప్పు, అడుగు, నేను పంపిస్తా. నీకు ఏం కావాలన్నా అది కొనుక్కో, ఆ పైసలతోని ఊకే పరిశాన్ చేస్తుంటాం మనిషి. నీ సొల్లు మాట లాపి చక్కగా ఆఫీస్ కున్నాడు, నేను మళ్ళా కలుస్తా గాని, వార్తలు చదివే పని ఉన్నది నాకు. అమ్మాయి వెళ్ళిపోయింది. హలో, అరే వెంకట్, ఒక్క 500 ఉంటే ట్రాన్స్ఫర్ చేయవారా, మళ్ళీ జీతం పడడానికి ఇస్తా ప్లీజ్. నేను ఏడిగి పోలే ఇంకా, ఈయనే ఉన్నా. నువ్వు ఇంకా పోలేదా? సర్లే కానీ ఒక్క 500 ఉంటే రాదు, శాలరీ కూడా ఇస్తా, ఖర్చులకు అసలుకే లేవు. ఇప్పటిదాకా 100,000 ముచ్చట్లు చెప్తివి కదా, ఇప్పుడు 500 అడుగుతున్నావు, అంటే ఇంతసేపు ఇచ్చిన బిల్డప్ అంతా ఉత్తదేనా? అంత ఉత్తదే? నీ మోఖం అంగడి పోను, ఎందుకట్లా చేస్తున్నావు? నీకు మ్యాటర్ తెలియదు, వాళ్ళ దగ్గర నుంచి కొట్టేయాలంటే మన దగ్గర మస్తు పైసలున్నాయి అని చెప్పుకోవాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది. ఇవన్నీ నీకు తెలియదు పర్లేదు. నీ డ్రామాల మన్ను వాడా, 100,000 మాట్లాడి అందరినీ పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నావా? ఇట్లాంటి కథలు పడితే రేపు రేపట్ల ఎవ్వరు నమ్మనైనా అమరు నిన్ను. నడు చక్కగా సోడిగా. అవ్వ పెట్ట పెట్టదు అడక తినని అదని ఈ ఒక తలిగింది ఎప్పటికీ. నాకు డౌట్, కొంపదీసి పోరడు ఏపీసీఎం చంద్రబాబు సారు మాటలేమన్నా ఇంటున్నాడా ఏంది? ఆయన కూడా గిట్లనే ఓట్లకు ముందేమో సంపద సృష్టిస్తా, అందరిని కోటీశ్వరులను చేస్తా అని గొప్పలు చెప్పి ఇప్పుడు 6 గ్యారంటీలు ఏమైనాయని అడిగితే పైసలు లేవు నేనేం చెయ్యాలి అని అంటున్నాడు. మీకెన్నో హామీలు ఇచ్చాను చెయ్యాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది. లాస్ట్కి వస్తే అన్నా క్యాంటీన్ల ముచ్చట కూడా బాగా ప్రమోట్ చేసి విరాళాలు తీసుకోండి అని చెప్పే కాడికి వచ్చింది కథ. అన్నా క్యాంటీన్ లో దీన్ని సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలా? మీరు దీన్ని కరెక్ట్ గా ప్రమోట్ చేయగలిగితే ప్రజల ముందుకు వస్తారు. ఇప్పుడు కూడా నా దగ్గర చాలా మంది వచ్చి వాలంటరీగా డొనేషన్స్ ఇస్తున్నారు అన్నా క్యాంటీన్ కి. గిట్లున్నది చూడండి, అటు బాబు గారి కథ, ఇటు మన రాజేష్ కథ, చెప్పేటి ఏమో కోటలు దాటే మాటలు, చేతలల్లా చూస్తే ఏం లేదు.